కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి విన్నారు కదా, దానికో ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో అంటే సముద్ర మట్టం ఎత్తులోకి నీటిని తోడిపోసే బహుళ దశల ప్రాజెక్ట్ అది. అదనపు పనులతో ఇంకా కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయనుకోండి, ఈ కాళేశ్వరం పంపింగ్ కేంద్రంలో గరిష్టంగా సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తుకి నీటిని పంపించేస్తున్నారు. ఈ నీరు తోడటం అనేది కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ వద్ద 90 మీటర్ల ఎత్తుకి ప్రారంభమవుతుంది. తర్వాత 227 కిలోమీటర్ల దూరంలో గజ్వేల్ సమీపంలో కొండపోచమ్మ సాగర్కు నీరు చేరుతుంది. ఈ జలాశయం అత్యంత ఎత్తులో ఉంది. అంత ఎత్తుకి నీటిని తీసుకురావడానికి 7 దశల్లో 21 పంపింగ్ కేంద్రాలను నిర్మించారు. ఈ విధంగా ప్రపంచంలో ఎత్తైన ప్రాంతానికి నీరు అందించే విధంగా పథకాన్ని నిర్మించడంలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ కీలక పాత్ర పోషించింది. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. దీనికన్నా ఎత్తులో నీటిని అందించే పథకమేమన్నా నిర్మిస్తున్నారా? అవుననే చెప్పాలి. ఆ నిర్మాణ పనులను కూడా మేఘా ఇంజనీరింగ్ కంపెనీయే శరవేగంగా చేస్తోంది. ఇదెక్కడంటారా? కృష్ణా బేసిన్లోని మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి పథకంలో. ఇది కాళేశ్వరం కన్నా ఎంత ఎత్తులో నిర్మిస్తున్నారో మనం తెలుసుకుందాం. సాంకేతిక అంశాల ఆధారంగా వివరాల్లోకి వెళ్తాం. ఆ పథకం కన్నా ఈ పథకం ఇంకా ఎంత ఎత్తులో ఉందో తెలిసిపోతుంది. కృష్ణా నదిలో మిగులు వరద జలాలను వినియోగించుకునే విధంగా పాలమూరు రంగారెడ్డి పనులు జరుగుతున్నాయి. ఇందులో మొదటి దశ కింద తాగు తదితర నీటి అవసరాలకు 8 టీఎంసీలు వినియోగించుకునేందుకు అనుమతి లభించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే హంద్రినీవ, ముచ్చుమర్రి, పట్టిసీమ, పురుషోత్తపట్నం, కాళేశ్వరం, దేవాదుల లాంటి పథకాలు నిర్మాణమయ్యాయి. సీతారామ లాంటి మరో భారీ ఎత్తిపోతల పథకం ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్నారు. వీటన్నింటినీ మేఘా ఇంజనీరింగ్ కంపెనీయే నిర్మించింది. వాటన్నింటినీ తలదన్నే విధంగా మరింత ఎత్తులో పాలమూరు రంగారెడ్డిని నిర్మిస్తున్నారు. ఉభయ రాష్ట్రాల్లో తొలుత నిర్మించిన పెద్ద పథకంగా హంద్రినీవ ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ 40 టీఎంసీల నీటిని వినియోగించుకునే విధంగా 2 దశల్లో పంపింగ్ కేంద్రాలు, జలాశయాలతో ప్రాజెక్టును నిర్మించారు. మొత్తం కలిపి సముద్ర మట్టానికి 369 మీటర్ల ఎత్తుకి దీన్ని నిర్మించారు. మొదటి దశలో 291 మీటర్లు కాగా, రెండవ దశలో మరో 77 మీటర్లు పెరిగింది. ఇంత ఎత్తుకు నీటిని విజయవంతంగా పంపించేయటంతో అందరూ విస్తుపోయారు. గత 11 ఏళ్లుగా ఎటువంటి సమస్యలు రాకుండా హంద్రినీవ విజయవంతంగా నడుస్తోంది. ఆ తర్వాత నిర్మించిన ఇతర పథకాలేవీ అంత పెద్ద ఎత్తులో లేవు. పట్టిసీమ అనేది నదుల అనుసంధానం కింద ప్రసిద్ధి పొందింది, కానీ ఎత్తులో నామమాత్రమే. అదే సమయంలో తెలంగాణలో ఇప్పటికే పాక్షికంగా పూర్తయిన జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకంలో గరిష్టంగా సముద్ర మట్టానికి 510 మీటర్లకు నీటిని పంప్ చేస్తారు. ఇక్కడ 38 టీఎంసీలు తోడే విధంగా 484 మెగావాట్ల సామర్థ్యంతో మెషీన్లు ఏర్పాటు చేశారు. కనిష్టంగా గోదావరిలో 73 మీటర్లకు నీరు ఉన్నప్పుడు గరిష్టంగా సమ్మక్క బ్యారేజ్ వద్ద 85 మీటర్ల వరకు నీరు ప్రవహిస్తున్నప్పుడు సులభంగా నీటిని పంప్ చేస్తారు. ఈ పథకంలో అత్యధిక పనులను మేఘా ఇంజనీరింగ్ పూర్తి చేసింది. కాళేశ్వరం పథకంలోకి వస్తే 21 పంపింగ్ కేంద్రాల్లో 15 కేంద్రాలను మేఘా ఇంజనీరింగ్ చేపట్టింది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి మరో విశిష్టమైన పథకం. ఇందులో 68 టీఎంసీల నీటిని నిల్వ చేసే విధంగా 4720 మెగావాట్ల సామర్థ్యంతో 34 మెషీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నార్లపూర్ దగ్గర పంపింగ్ కేంద్రంతో మొదలై అంజనగిరి ద్వారా కేపీ లక్ష్మీదేవిపల్లి జలాశయానికి నీరు చేరుతుంది. నార్లపూర్లో టన్నెల్ పొడవు 2.66 కిలోమీటర్లు. ఒక్కొక్క మెషిన్ నుంచి 75 క్యూమెక్కుల నీరు విడుదల అవుతుంది. స్టాండ్ బై మెషిన్తో కలిపి మొత్తం 9 మెషిన్ల ద్వారా 675 క్యూమెక్కుల నీరు విడుదల అవుతుంది. అదే గాయత్రిలో ఒక్కో మెషిన్ నుంచి 89 క్యూమెక్కుల చెప్పున మొత్తం 7 మెషిన్ల నుంచి కలిపి 624 క్యూమెక్కుల నీరు విడుదల అవుతుంది. నార్లపూర్ పంపింగ్ కేంద్రంలో స్టాటిక్ హెడ్ 124 మీటర్లు. అంటే పంపులోకి నీరు తీసుకున్న తర్వాత మోటార్ ద్వారా పైకి వచ్చి విడుదల అయ్యే ప్రాంతం వరకు ఉన్న ఎత్తుని స్టాటిక్ హెడ్ అని అంటారు. ఇది అత్యధికం కాగా ఇప్పటి వరకు గరిష్ట నీటి పంపింగ్ హెడ్
కాళేశ్వరం గాయత్రిలో ఉంది. అందులో 113 మీటర్లు. అక్కడకన్నా ఇక్కడ అంటే నార్లాపూర్లో 11 మీటర్లు ఎక్కువ. నార్లాపూర్ నుంచి నీరు 345 మీటర్లకు చేరుతుంది. అక్కడి నుంచి వీరాంజనేయ జలాశయానికి 445 మీటర్లకు, వెంకటాద్రి జలాశయానికి 513 మీటర్లకు నీటిని పంప్ చేస్తారు. ఆ తర్వాత కరివేన నుంచి కురుమూర్తిరాయ జలాశయానికి 491 మీటర్లకు, అనంతరం ఉద్దండాపూర్కి 590 మీటర్లకు చేరుతుంది. ఆ తర్వాత అంటే చివరన ఉన్న కేపి లక్ష్మీదేవిపల్లి జలాశయానికి 650 మీటర్లకు పంప్ చేస్తారు. ఈ విధంగా అత్యధిక ఎత్తులో నీటిని పంపింగ్ చేసే జలాశయం కేపి లక్ష్మీదేవిపల్లి అవుతుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ 618 మీటర్లు కాగా, ఇక్కడి లక్ష్మీదేవిపల్లి జలాశయం సముద్ర మట్టానికి 670 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే శ్రీశైలం జలాశయంలో 269 మీటర్ల ఎత్తు నుంచి గరిష్టంగా 670 మీటర్ల ఎత్తునకు ఈ పథకం నిర్మాణం పూర్తయ్యాక పంపింగ్ చేస్తారు. ఇంత పెద్ద ఎత్తులో పంపింగ్ కేంద్రం నిర్మిస్తూ ఉండటం కాళేశ్వరం కన్నా ఎక్కువ. ఇప్పటికే ప్రపంచంలో ఎత్తైన పథకంగా రికార్డుకెక్కిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈ ప్రాజెక్ట్ అధిగమించనుంది.